అందరికీ నమస్కారం. భగవంతుడు మనుషులకు మాట్లాడే శక్తి ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్రం కల్పించింది. ఈరోజు రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలతో అధికారాన్ని చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ నేత అయినటువంటి పట్టాభి గారు మాట్లాడినటువంటి భాష చూస్తే ఈరోజు నిజంగా సభ్య సమాజం తలవంచుకునేలాగా ఉంది. మరి ఈరోజు వారు మాట్లాడినటువంటి భాష చూసి ఈరోజు ఎవరైనా కానీ హృదయం చలించిపోయే విధంగా మాట్లాడారు. పాలెగాళ్ళు దద్దమ్మలు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మార్గదర్శకంగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు. గతంలో చూస్తే మనకు విద్యా వ్యవస్థలో ఎంతో ప్రోత్సాహాలను ఇస్తూ ఈరోజు అమ్మఒడి ఇవ్వడం కానివ్వండి, లేదు నాడు నేడు ద్వారా పాఠశాలలు మనకు ఆధునీకరించడం కానివ్వండి, అక్కడ మౌలిక వసతులు కల్పించడం కానివ్వండి, ఈరోజు వాళ్ళు తినేటువంటి ఆహారంలో గోరుముద్ద ఇవ్వడం కానివ్వండి, ఈరోజు పిల్లలకు విద్యా కానుక ఇవ్వడం ద్వారా ఇన్ని రకాలుగా మరి పాఠశాల విద్యలో మార్పులు తీసుకుని వస్తే మరి గతంలో ఎన్నడూ లేని విధంగా గర్భవతులు బాలింతలు చిన్నపిల్లల పౌష్టికాహార విషయంలో శ్రద్ధ తీసుకొని మరి గతంలో ఉన్న 500 కోట్ల రూపాయలని ఈరోజు 1800 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి పరిపాలన విషయంలో కానివ్వండి, మరి మనకు కోవిడ్ నేపథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కోవిడ్ని మహమ్మారిని ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితులు కానివ్వండి, ఈరోజు వ్యాక్సినేషన్ వేయించేటువంటి విషయంలో మరి భారతదేశంలో టాప్ 5 స్టేట్స్లో ఒకటిగా నిలిపినటువంటి పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు ఆర్బీకే సెంటర్స్ చూస్తే మరి దేశంలో అనేక మంది ఆర్బీకే సెంటర్స్ ఆలోచన విధానం ఏ విధంగా వచ్చింది, మహారాష్ట్రాల్లో కూడా ఇలాంటివి పెట్టుకోవాలని ఆలోచించేటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈరోజు మహిళలకు ఆర్థికంగా మరి చేయూతని ఆసరా అందించినటువంటి పరిస్థితులు కానివ్వండి, లేదంటే మహిళా భద్రత మీద ఒక దిశ యాప్ ఇవ్వడమే కాకుండా ఒక చట్టాన్ని రూపొందించినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ తీసుకుని ఏ విధంగా ముఖ్యమంత్రి గారిని చాతగాని వాడు దద్దమ్మ అని మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కనీసం ఇలాంటి భాష మాట్లాడొద్దు, ఒక ప్రజలు మెచ్చుకున్నటువంటి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇలాంటి భాషతో మీరు అనద్దు, ఏదన్నా ఉంది అంటే విధానపరంగా ప్రశ్నించాలి తప్పితే చాతగాని వాడు పాలెగాడు ఏం భాష మాట్లాడుతున్నారు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. మనం చూస్తే మరి గత కొద్ది రోజుల నుండి ఎక్కడైతే గుజరాత్ పోర్టులో దొరికినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రానికి ఆపాదిస్తూ మరి కేంద్ర మంత్రిత్వ శాఖ స్వయంగా చెప్పింది ఆంధ్రప్రదేశ్కి ఆ డ్రగ్స్కి ఎటువంటి సంబంధం లేదు, అవి మనకు ఆఫ్ఘనిస్తాన్ టు గుజరాత్, గుజరాత్ టు ఢిల్లీ వెళ్ళడానికి అవి దిగుమతి కాబడినవి అని చెప్పేసి స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఏవైతే నార్కో విభాగం ఉంటుందో వాళ్ళు స్వయంగా తెలియజేసినప్పటికీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలకి డ్రగ్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి వాటిని దిగుమతి చేసుకున్నారు, వీళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్ దందాగా మారుస్తున్నారు అని చెప్పేసి రకరకాల నిందలు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మనకు ఈరోజు గంజా ఏదైతే ఉందో మనకి ఎప్పటి నుండో ఆంధ్ర ఒరిస్స బార్డర్లో పండించేటువంటి విషయం మనకు దేశవ్యాప్తంగా కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉండే విషయం ఇప్పుడుది కాదు, కొత్త ఏమి కాదు, చాలా రోజుల నుండి జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎస్సీబీని ఈ యొక్క డ్రగ్స్ ఏదైతే గంజాయి రవాణాను అరికట్టడానికి ప్రత్యేకంగా నియమించడం వల్ల ఈరోజు ఎన్ని కేసులు నమోదు కాబడినవి గంజాయి మాఫియా జరిగేదానికి అరికట్టడానికి అన్నది ఒకసారి ఆలోచిస్తే ఎన్ని బ్యాగ్స్ గంజాయి మనము స్వాధీనం చేసుకున్నాము, ఎంత రవాణాన్ని అరికట్టాము, ఎంతమందిని మనం అరెస్ట్ చేశాము అన్నది కూడా గత ప్రభుత్వానికి ఇప్పటికీ లెక్కలు చూస్తే మనకి తెలుస్తుంది. మరి మొన్న ఏదైతే నక్కా ఆనందబాబు గారు మాట్లాడినటువంటి
మాటల్లో మరి గంజాయి సప్లయర్స్ వైసీపీ వాళ్ళు ఉన్నారు అది ఇది అని ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలకు సంబంధించి అది దాని విచారించడం కోసమని వారు నర్సీపట్నం నుండి గుంటూరుకు రావడం జరిగింది ఆయన అక్యూజ్డ్ కాదు ఏదైతే మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి ఎవరైతే ఆ దందాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆయన ఆయన అడగడానికి అని చెప్పేసి నర్సీపట్నం నుండి పోలీసులు వచ్చారు మరి నైట్ కాదన్నారు అది అక్యూజ్డ్ అయితే లాయర్ని పెట్టుకుంటారు మరి విచారణ కోసం అని చెప్పేసి 160 సిఆర్పిసి కింద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకపోవడము తర్వాత 91 నోటీస్ ఒకటి ఇచ్చి మరి మీకున్నటువంటి ఏదైతే సమాచారం ఉందో అది పోలీసులకు చెప్పినట్లయితే మరి ఎవరైతే ఆ గంజాయి రవాణాలో ఉన్నారో వాళ్ళకు అరెస్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడానికి పోలీసులు రావడం జరిగింది మరి ఇవన్నీ అంటే కేంద్రం చెప్పినా గానీ పదే పదే బురద జల్లుతే కాకుండా మళ్ళీ ఈరోజు చాలా నీచంగా మాట్లాడించి మరి ఇలాంటి శాంతి భద్రతల విఘాతానికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పర్యవేక్షించి ఇదంతా నడిపించారని చెప్పేసి ఈరోజు మేము బలంగా నమ్ముతా ఉన్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈరోజు మాట్లాడేటువంటి ఒక్కరోజు కాదు వారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఇలాంటి భాష మనకి వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఈరోజు ప్రజలు గౌరవించేటువంటి ప్రజలు మెచ్చుకొని అధికారం ఇచ్చినటువంటి ఒక నాయకుడిని అలా మాట్లాడితే ప్రజలు సహించేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి గారి మీద అలాంటి భాష మాట్లాడారో అలాంటి వ్యక్తుల్ని మేము కఠినంగా శిక్షించాలని కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి వ్యక్తి బంధం గారిని కలిగించేటువంటి మీరు విధానపరంగా మీరు అడిగారు మీరు డ్రగ్స్ గురించి మాట్లాడారు దానికి తగినటువంటి సమాధానం మీకు డిపార్ట్మెంట్ నుండి వచ్చింది అదేవిధంగా అందరూ చెప్తా ఉన్నారు కేంద్ర మంత్రిత్వ శాఖ నుండి కూడా వచ్చింది అయినప్పటికీ కూడా మీరు తప్పుడు ఆరోపణలు చేసేదే కాకుండా ఈరోజు ఇలాంటి నీచమైనటువంటి భాష మాట్లాడడం అన్నది మీకు కుసంస్కారానికి నిదర్శనంగా చెప్తూ ఉన్నాం అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం ఈరోజు చూస్తే మనకు జేఈ మెయిన్స్ ఫలితాలు వచ్చినప్పుడు గిరిజన విద్యార్థులకి ఈ సంవత్సరం 50 మందికి సీట్లు వచ్చినాయి ఐఐటీలో మరి ఎన్ఐటీలో దాదాపు 200 మందికి సీట్లు వచ్చే పరిస్థితి ఉంది అంటే ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకోవట్లేకుండా కేవలం డ్రగ్స్ తీసుకుంటూ తిరుగుతూ ఉన్నారని మీ ఉద్దేశమా మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా కూడా నష్టపోకూడదు అని ఎవరైతే గంజాయి రవాణా చేస్తున్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపేలాంటి చర్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది మీకు ఖచ్చితంగా రేపటిలోపు ఆ వివరాలు కూడా అందజేయడం జరుగుతుంది గత 5 సంవత్సరాల్లో ఎంతమంది గంజాయి రవాణా చేసేవాళ్ళని ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాము ఎంతమంది మీద కేసులు పెట్టడం అన్నది మీకు రికార్డెడ్గా కూడా రేపు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఇంకా మీరు అంటే మాకు కూడా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి డీజీపీ ఆఫీస్కి కూతవేట దూరంలో ఉన్నా కానీ పోలీసులు వచ్చి రక్షించలేదు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు అని చెప్పేసేటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి నిజంగా మీరు కూతవేట దూరంలో కూర్చునే ముఖ్యమంత్రి గారిని చాలా అసభ్యంగా తిట్టుతూ ఉన్నారు మరి ఈరోజు మాకైతే డౌట్ వస్తుంది మీ కార్యకర్తల్ని మీరే ప్రోత్సహించుకుని మీరే మీ కార్యాలయాల మీద దాడి చేయించుకున్నది కాకుండా అక్కడ ఎవరైతే ఆ సంఘటన చిత్రీకరించడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద కూడా దాడి జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు మరి మీరు ఒక 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తూ ఉంటారు మరి ఇలాంటి ఒక్క మాట కూడా మీరు ఏదన్నా ఉంటే పట్టాపి గారు కానివ్వండి ఇంకెవరన్నా కానివ్వండి మీ అధినేతని మీరు పొగుడుకోండి తప్పులేదు లేదంటే ఏదన్నా విధానపరంగా మీరు ఏదన్నా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా లోపం ఉంటే చెప్పండి లేదంటే ఇంకొక అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చేయండి అని మీరు చెప్పండి లేదంటే వాటిలో ఉన్న లోటుపాట్లు ఏమన్నా ఉంటే చూపించండి అంతేగాని ఈ విధమైనటువంటి భాష మాట్లాడుతూ ఈ విధంగా సభ్య సమాజానికి మీరు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు ఏ విధమైనటువంటి ఇలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్నది మీరు ఒకసారి పునరాలోచించుకోవాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి 5 సంవత్సరాలు పరిపాలించే
అత్యధిక మెజారిటీనిచ్చిందే కాకుండా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా మరి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా పట్టం కట్టినటువంటి విషయం కూడా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు పొందుతున్నారు అన్నదానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వస్తాయి మళ్ళీ మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా దుర్భాషలాడేటువంటి విషయం ఎవరైనా ఉంటే మీరు ఖండించాల్సింది పోయి ఇంకా మీరు ఇంకా ఎవరో చెప్తా ఉన్నారు ఇంకొక నాయకుడు ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటాడు నేను చాలా సంస్కారవాదిని నేను చాలా పుస్తకాలు చదువుతా ఉంటాను నా నేను అంబేద్కరిస్టుని నాకు బాబా అందరూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని ఆచరణిస్తాను అవి ఇవి అని చెప్తా ఉంటారు మరి ఈ రోజు చూస్తే మేము పార్టీ కార్యాలయం మీద అసలు అంటే దాడులు ఖండిస్తున్నాం అన్నారు తప్పితే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక ప్రజలు ఇచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అలాంటి భాష వాడకూడదు అనే ఒక మాట కూడా ఆయన మాట్లాడకపోవడం అన్నది మరి అది ఎంత సంస్కారమో కూడా మనమందరం ఆలోచించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇందాక డీజీపీ గారికి ఫోన్ చేశాము స్పందించలేదు కాబట్టి మేము కేంద్రానికి ఫోన్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి నేను డీజీపీ గారిని కనుక్కున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నారు ఆయన ఎల్లుండి జరగబోయేటువంటి అమరవీరుల దినోత్సవం పరేడ్లో ఉన్నారంట ఏదో ఒక అన్నోమ్ నెంబర్ నుండి ఫోన్ వస్తే వాళ్ళ పిఏ ఎత్తి డీజీపీ గారు పరేడ్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది అని చెప్తున్నారు మరి దీన్ని కూడా అవకాశవాదంగా మలుచుకొని ఈరోజు పోలీస్ డీజీపీ గారు స్పందించలేదు నేను ప్రతిపక్ష నాయకుడిని ఫోన్ చేస్తున్నా అని మాట్లాడుతున్నారు అంటే ఇవన్నీ ఏ విధంగా అబద్ధాలని ప్రచారంలోకి తీసుకువస్తున్నారు అన్నది ఒకసారి ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇలాంటి అగౌరవంగా ఇప్పుడు కాదని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో మీరు చెప్తున్నారు ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి దాడి అని చెప్పి కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజలు ఎన్నుకో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా మాట్లాడడం అన్నది ప్రజాస్వామ్య దాడి కాదా అని చెప్పేసి మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా కూడా నేను కోరుకుంటూ ఉన్నాను మరి ఒకసారి ఇలాంటి భాష మాట్లాడటం మీ శ్రేణులకు తగదు అని చెప్పి నేను తెలియజేస్తూ ఒకసారి మీ శ్రేణులను కూడా ఒక గౌరవించాల్సినటువంటి గౌరవ స్థానంలో ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారిని వాడు వీడు దద్దమ్మ చాలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఈరోజు మా పరిపాలన నచ్చకపోతే మళ్ళీ మేము 5 సంవత్సరాల్లో ఇప్పుడు 2.5 సంవత్సరాలని మళ్ళీ మేము ప్రజల ముందుకు వెళ్తాం ప్రజలు నిర్ణయిస్తారు నిజంగా మేము మంచి పాలన ఇచ్చామా మంచి సంక్షేమాన్ని ఇచ్చామా లేదా అన్నది కానీ మీరు మాట్లాడే భాష వలన ఈరోజు వ్యక్తిగా మహిళలు కానివ్వండి చిన్నారుల దగ్గర నుండి వృద్ధుల దగ్గర నుండి ఈరోజు సంక్షేమం నేరుగా చేరుస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది అలాంటి వ్యక్తిని పట్టుకుని మీరు మాట్లాడితే ప్రజలు చూస్తూ సహించబోరని కూడా తెలియజేస్తూ మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి మాటలు చేతలు మీ వద్ద నుండి వస్తే దానికి ఖచ్చితంగా చర్యలు కూడా తప్పవని తెలియజేస్తూ సెలవు. మేడం మొన్న ఏన పార్టీ మాట్లాడినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడలేదు. ఈరోజు పట్టాలు మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు ఏం మాట్లాడలేదు. ఇది చూస్తే ఏమనిపిస్తుంది చంద్రబాబు మాట్లాడే ఇచ్చాడనిపిస్తుంది. ఇప్పుడు అదేనండి అంటుంది ఇప్పుడు నిజంగా మీరు ప్రజాస్వామ్యానికి అంత విలువనిచ్చే వ్యక్తి అయితే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే విధానం అదే అంటుంది విధానాల్లో ప్రశ్నించండి మీరు మీకు డ్రగ్స్ దొరికినాయి మీ దందాకి సంబంధం ఉందనండి దానికి మేము సమాధానం చెప్తున్నాం మీకు ఇంకా డౌట్గా ఉంటే కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా చెప్తూ ఉంది కానీ ఈరోజు అలాంటి భాష మాట్లాడినప్పుడు మరి మీరు అలా మాట్లాడడం తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా వాళ్ళ శ్రేణులకి అలా చెప్పకుండా ఈరోజు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడించి ఈ విధంగా మళ్ళీ ప్రజాస్వామ్యానికి దాడి అని మాట్లాడడం నిజంగా సిగ్గుచేటండి రాళ్ళు వేయించిన పరిస్థితి అవన్నీ అంటే హిస్టరీ చూసుకుంటే చాలా ఘటనలు వస్తుందండి ఏ విధంగా మాట్లాడారో అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడిన మాటలు అవన్నీ కూడా రికార్డ్స్లో ఉంటాయి ఎక్కడికి పోవండి ఆయన ఈరోజు కావాలని చెప్పేసి ఏదో అంటే ఎవరిని ఎప్పుడు ఏమి పల్లెత్తి మాట అన్నని శ్రేణులకి చెప్పినట్టు ఈరోజు చెప్తా ఉంటే నిజంగా అంటే
సామెత ఏదో చెప్తారు దయ్యాలు వేదాలు వల్లించినట్లు అవన్నీ కూడా గుర్తుస్తా ఉంటాయండి మేడం కొంతమంది రిపోర్ట్ చేయపోయిన కూడా గాడ్లే చెప్తారు నేను అదేండి అంటుంది అంటే ఈ రిపోర్టర్స్ మనకు అక్కడ చూసుకుంటారు రికార్డ్ చేస్తారు కదా ఇప్పుడు రేపు పోలీసులకు కూడా అది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది కొంతమంది మా సందేహం ఏంటంటే వాళ్ళే దాడి చేయించుకొని మరి రిపోర్టర్స్ మీద దాడి చేశారు అంటే మరి అది వాళ్ళే దాడి చేసుకున్నారేమో అనే సందేహాలు కూడా కలుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా అండి అంటే ఇప్పుడు పదే పదే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజమైపోతుంది అనేటువంటి ధోరణిలో ఒక ఎక్కడో ఎక్కడికో వెళ్ళే ఈ డ్రగ్స్ ఎక్కడో దొరికినాయి మన రాష్ట్రంలో దొరికినాయి కూడా కాదు దాన్ని తీసుకుని పోయి ప్రతిసారి ముఖ్యమంత్రి గారికి ఆపాదించి పలానా వాళ్ళు అని వ్యక్తి నింద చేస్తూ ఉన్నారు ఏదైనా అదేమంటే అన్ని ఆధారాల్లో ఉన్నాయి ఆధారాలతో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను వైజాగ్ సెంట్రల్ జైల్లో చూస్తాయండి ఒక 60 మంది మహిళలు ఉంటే దగ్గర దగ్గర 45 మంది గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినటువంటి వాళ్ళే ఉన్నారు వాళ్ళకి కనీసం కఠినంగా 7 సంవత్సరాలు తగ్గకుండా శిక్ష పడుతుంది కాబట్టి ఎవరు నేరం చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది వీళ్ళు నిజంగా ఆధారాలు ఉంటే చూపించమనండి దానికి తప్పే ఉంది ఎవరు తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు అన్నది ఖచ్చితంగా అది సెంట్రల్ గవర్నమెంట్ దానికోసం ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది ఎవరు దొరికినా కానీ పట్టుకునేది ఉండదండి మొన్న చూసాము మన షారుఖ్ ఖాన్ గారి వాళ్ళ కొడుకుని పట్టుకున్నారు మరి ఆ కేసులో దొరికితే మరి ఆయన చాలా పాపులర్ ఫిగర్ మరి అంత హై పరిచయాలన్నీ ఉంటాయి కదా మరి అట్లా అనుకుంటే వాళ్ళు తప్పించవచ్చు కదండి మరి ఈరోజు సీఎం గారు చేశారని మీరు ఒక నింద వేస్తున్నారు మరి మీకు ఆధారాలు ఉంటే చూపించండి అది బానేసి మే పదే పదే ఒకే అబద్ధాన్ని ఈసారి అనవసరమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి ఏదైతే మనం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే మరి మీ హయాంలో కూడా అరెస్టులు చేశారు కదా అట్లాగే ఇప్పుడు కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు కనుక ప్రచారం చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా శిక్ష పడడం జరుగుతుంది ఓకే